नमस्ते, वेलकम टू रत्न मीडिया। नमस्ते, वेलकम टू पल्स बैलेंसिंग। हाँ, इप्पुडु मनकि क्वारंटाइन अने दानिलो अंदरी भयपड़ी मात्लाडुतुन्नारु कदा, चाला नर्वस उंदी, एं चेयालो तेलियट्लेदु अनि भयपड़ुतुन्नारु, वैरस वच्चेस्तुंदि अनि भयपड़ुतुन्नारु कदा। सो दीनिकि मनं पातकालं मा लाइफ स्टाइल कि वेल्दां ఒకసారి, అంటే మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను భయానికి కోసమని. ఇప్పుడు పాతకాలంలో చూసి చికెన్ పాక్స్ అవి వచ్చేవి. చికెన్ పాక్స్ వచ్చే టైంలోనే పెద్దమ్మవారు అనేవాళ్ళు, మనం అది దేవుడు అని తీసుకున్నా, ఎనర్జీ అని తీసుకున్నా, అది ఒక టైప్ ఆఫ్ వైరస్ కదా. అలా వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు ఆ కాలంలో, మామూలుగా మంచి వైట్ క్లాత్ మీద పడుకోబెట్టేవాళ్ళు పిల్లల్ని, పిల్లలకో పెద్దవాళ్ళకి ఎవరికి వచ్చినా. కిందంతా వేపాకు వేసేవాళ్ళు, వేపాకు వేసి ఒక వైట్ క్లాత్ మీద పడుకోబెట్టేవాళ్ళు. ఇంకా బయట, ఇంటి బయట పసుపు నీళ్లు పెట్టేవాళ్ళు. గుమ్మం కాడ కూడా మనకి వేపాకు కట్టగా వేపాకు పెట్టేవాళ్ళు. తల దగ్గర నిమ్మకాయ పెట్టేవాళ్ళు. ఇంకా ఫుడ్ విషయంలోకి వస్తే మంచి రైస్ అలాంటివి పెట్టేవాళ్ళు కాదు. అప్పుడు కూడా కొబ్బరి బోండా, బత్తాయి జ్యూస్లు అలాంటివి ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ పెట్టేవాళ్ళు అన్నమాట. వైటమిన్ సి ఉన్నది వాళ్ళకి తెలియకపోయినా కూడా అలాగే చేశారు. ఇప్పుడు బయట నుంచి మనం ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళాము, బయట నుంచి వచ్చేటప్పుడు బయట కాళ్ళు చేతులు మొహం అంతా కడుక్కొని లోపలికి రావాలి, అది రూల్ ఉండేది. అలాగే తెలియని వాళ్ళు ఎవరన్నా మన ఇంటికి వచ్చారు అని అంటే రారు, జనరల్గా తెలియని వాళ్ళు రారు. ఎవరన్నా ఇప్పుడు ఊరు నుంచి వచ్చేసారు అంటే ఏం చేస్తామని అంటే, ఏం చేసేవాళ్ళు అంటే బయటనే స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేసేసి మళ్ళీ వాష్ చేసుకోవాలని, ఆ బట్టలు అక్కడే వదిలేసి స్టడీ చేసేసి స్నానం చేసుకుని లోపలికి వచ్చేవాళ్ళు. ఓకే, సో అది మనకి ఎంత ఈజీగా మనకి అప్పట్లో 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు, 15 రోజులు అమ్మవారు ఉంది అని చెప్పేవాళ్ళు. సో చికెన్ పాక్స్ అమ్మవారు ఏదైనా కానీ అప్పుడు అప్పుడు ఎక్కడన్నా బయటికి తీసుకెళ్ళాలి అమ్మవారి గుడికి అన్నా కూడా ఏం చేసేవాళ్ళు, ఒక పసుపు గుడ్డ తీసి దానిలో 1 రూపాయి కాయిన్ ఏదో కట్టేసి, ఒక కాపు కట్టినట్టుగా చేతికి బిడ్డకి ఎవరికి ఉంటే వాళ్ళు కట్టేసేసి ఒక వైట్ క్లాత్ ఫుల్ కప్పేసి తీసుకెళ్ళేవాళ్ళు బయటికి. ఎవరు చూసినా వీళ్ళది, వాళ్ళకి వచ్చేయకూడదని. అలాగే పక్కింటి వాళ్ళు, అక్కింటి వాళ్ళు కూడా ఎవరు కూడా లోపలికి రారు, ఏంటంటే అమ్మవారు మళ్ళీ మనకు వచ్చేస్తుంది అనుకొని రారనమాట. వాళ్ళు కూడా, వీళ్ళు ఇంకొకరి ఇంటికి వెళ్ళరు, వాళ్ళు మన ఇంటికి రారు. సో ఇలాంటి పద్ధతుల్లోనే కదా అప్పుడు కూడా మనం ఉన్నాము. అప్పుడు 15 రోజులు అమ్మవారు అని అన్నప్పుడు ఎలాగా సపరేట్గానే పడుకోబెట్టాం. అమ్మవారు వచ్చింది అన్నా కూడా మనం ఏం చేసేవాళ్ళం, సపరేట్గా ఎవరికి బిడ్డకు వచ్చినా పెద్దవాళ్ళైనా సపరేట్గా ఒక రూమ్లో పడుకోబెట్టేవాళ్ళం. అప్పుడు పిల్లలకి వచ్చినప్పుడు తల్లి ఏం చేసేది, వెళ్ళి దగ్గరకుండి బాగైపోతుందమ్మా, ఏం కాదు అని చెప్పి చెప్పేవాళ్ళు. ఇంకొకరు చెప్పులు కాళ్ళతో లోపలికి రాకూడదు, అన్ని రూల్స్ అప్పుడు కూడా ఉన్నాయి, సేమే కదా. మనకి అప్పుడు ఫాలో చేసాం, అది అమ్మవారు అని అన్నప్పుడు మనకి ఈజీగా ఉండింది ఫాలో చేయడానికి. 15 డేస్కి తల స్నానాలు చేసి అవన్నీ అయినా కూడా, అంటే డిపెండ్స్ అపాన్ ఉన్న స్టేజ్ని బట్టి మనకి 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, మ్యాక్సిమం 15వ రోజుకల్లా వెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత కూడా మనం ఎంత జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం, 3 మంత్స్ దాకా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది చికెన్ పాక్స్ అనేది. అందువల్ల 3 మంత్స్ దాకా కూడా ఫుడ్లో కానీ, వెళ్ళడం ఏదైనా హ్యాండ్ వాష్ చేసుకోవడం అన్నిట్లో కానీ, మనం ఫస్ట్లో ఎలా మనం పద్ధతులు తీసుకున్నామో అదే మెథడాలజీలోనే మనం ఉండేవాళ్ళం. అది మర్చిపోయాం. ఈ రోజుల్లో కూడా పల్లెటూరులో ఇంకా చికెన్ పాక్స్ అనేది రావడం అనేది ఉంది. దీనిలోనే పెద్దమ్మవారు అనేది వచ్చేది కదా, కొంచెం పెద్ద వైరస్ కదా. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా, మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసామంటే సేమ్ టైప్ ఆఫ్ వైరసే. ఇప్పుడు కూడా మనకి ఏం చెప్తున్నారు, అది ఇంకొకరికి అటాక్ అవుతుంది, ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి అటాక్ అవుతుంది కాబట్టి అటాక్ అయిన వాళ్ళు సపరేట్గా ఉండండి, ఒక రూమ్లో ఉండండి, ఇంకొకరికి అటాక్ కాకుండా అని చెప్తున్నారు. సేమే అప్పటికీ ఇప్పటికీ. ఇప్పుడు పెద్దమ్మవారు అనేది అప్పట్లో చాలా పవర్ఫుల్, అది గుంటలు వచ్చేస్తే మొహం అంతా అలా ఉండేది కదా. సో తర్వాత దానికి ఎన్నో వ్యాక్సిన్స్ వచ్చినాయి, అవన్నీ ఇప్పుడు లేవు, మరి ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు దానికైనా ఒక కొత్త వైరస్ వచ్చింది కానీ మనం దాన్ని అలాగే తీసుకొని క్వారంటైన్ అంటే అందరూ టెన్షన్ పడిపోయి, ఒక దిగులు పడిపోయి, ఏం చేయాలా అని తెలియని బాధలకు వెళ్ళేదానికన్నా అమ్మవారు వచ్చింది,
సో అలా అనుకున్న దేవ నమ్మకం ఉన్నవాళ్ళు లేదు ఎనర్జీగా అనుకుంటే చికెన్ పాక్స్ వచ్చింది అని అనుకున్నాం. అది ఒక టైప్ ఆఫ్ వైరస్. సో మనం అప్పుడు ఉంటే మనం ఎలా ఉండవాళ్ళమో ఇప్పుడు కూడా అదే కదా మనం వాడుతున్నాం. వేపాకు వాడమంటున్నాం, తొలి నిమ్మకాయ వాడమంటున్నాం, పసుపు నీళ్ళు వాడమంటున్నాం. సేమ్ అప్పుడు వాడిన ఆ కాలంలో వాడిన అవే ఈరోజు కూడా మనం వాడుతున్నాం. కానీ వాడే పద్ధతులు మనకి ఈ రోజుకి ఎందుకంటే ఆ రోజు పల్లెటూరులో ఉన్నప్పుడు సిటీలో ఉన్నా కానీ ఇది తెలుసుంది అందరికీ పెద్దవాళ్ళకి. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా మర్చిపోయారు ఇప్పుడు వైరస్ అని, ఎప్పటికి భయపడిపోతున్నారు. చెప్పేది ఏంటంటే భయపడవద్దు అని నేను చెప్పట్లేదు. తీసుకునే ప్రికాషన్స్ మనం కరెక్ట్గానే తీసుకోవాలి. కానీ ఇంత భయపడి ఏమైపోతుందో అని ఆ భయంతోనే ఎక్కువైపోతుంది కదా ఆందోళనతోటే. ఇప్పుడు మీరు మైండ్లో అనుకోవాల్సింది అమ్మవారు వచ్చింది, చికెన్ పాక్స్ వచ్చింది, మనం సపరేట్గా ఉంటున్నాం. వచ్చేసినా కూడా అది ఎందుకు మనం ఐసోలేషన్కి వెళ్ళిపోయాం అది ఇది అంత మైండ్లోకి మనం తీసుకోకుండా ఓకే ఇలా మనం సపరేట్గా ఉండాలి అన్నది మనం ఆ పద్ధతిలో మీరు ఆలోచించండి. అప్పుడు మనకి ఆలోచన హెల్దీ అయిన ఆలోచన వస్తుంది అన్నమాట. సో కొంచెం భయం లేకుండా ఉండగలం. భయం ఎప్పుడైతే లేదో మనకి తొందరగా బాగవుతాయి. అమ్మవారు పోసినప్పుడు కూడా 3 రోజుల్లో, 5 రోజుల్లో, 8 రోజుల్లో, 9 రోజుల్లో, మాక్సిమం 15 రోజుల్లో బాగవుతాయి. అలాగే ఇప్పుడు కూడా క్వారంటైన్ అన్నా కూడా మనకి వచ్చేసింది అన్నా కూడా వైరస్ వచ్చింది అన్నా కూడా కరోనా కొంతమందికి తొందరగా బాగవుతున్నారు, కొంతమంది లేట్ అవుతుంది, కొంతమంది 15 రోజులకు అయిన వాళ్ళు కూడా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది అని అంటే అప్పట్లాగే అమ్మవారు మళ్ళీ పోస్తుంది కాబట్టి 3 మంత్స్ జాగ్రత్తగా ఉండండి అనేవాళ్ళు. అలాగే 3 మంత్స్ కూడా మనం జాగ్రత్తగా ఉండడం అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనసులోని భయం తీసేసి ఆ కాలంలోని అమ్మవారిని చికెన్ పాక్స్ని గుర్తు తెచ్చుకోండి. ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు అది కూడా ఇలాంటిదే అని మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు అది ఎంత భయంకరంగా మనకి అనిపిస్తుంది. సో మీకు ధైర్యం చెప్పడం కోసం నేను ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు ప్రికాషన్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి, తీసుకోండి, కానీ భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోండి. ఇది కూడా అలాంటిదే అని ధైర్యంగా ఎదుర్కోండి. ఎంత పవర్ఫుల్ అయినా ఆ రోజు వచ్చింది, ఆ రోజు మనుషులు బ్రతికారు కదా, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ మీరు హ్యాపీగా మైండ్లో ఈ భయాన్ని తీసేయడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.